మేలైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, అలాగే అపోజిషన్ లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారములు. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సామాజిక కార్యకర్తను. సామరస్యానికి, సద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్ పండుగను ముస్లింలందరూ ఘనంగా జరుపుకోవాలని, ఆ అల్లా దీవెనలతో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 190వ రోజు 15/6/2018 శుక్రవారం, వేదిరేశ్వరం, తూర్పుగోదావరి జిల్లా. ఓకే, ధన్యవాదాలు. ముస్లింలకు ఏదైతే రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారో అలానే మంచిది. ఒకప్పుడు ఆకలి కేకలతో అలమటించిన ఈ కరువు సీమను గోదావరిపై బ్యారేజీ నిర్మించడం ద్వారా పచ్చటి కోనసీమగా మార్చిన కాటందర విగ్రహాలు గ్రామ గ్రామాన కల్పించాయి. ఒకప్పుడు అన్నమో రామచంద్ర అని దేశాలు పట్టి పోయేవారు, ఇప్పుడు దేశానికి అన్నదాతలు అయ్యారంటే సాగునీటి ప్రాజెక్టుల గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. ఇంత తెలిసి ప్రాజెక్టులు నిర్ణయం చేసేవారు, అవినీతిమయం చేసేవారు చరిత్రహీనులుగాక ఇంకేమవుతారు? నిన్న పూతరేకుల మాధుర్యాన్ని అందించిన తల్లులు ఈరోజు మామిడి తాండ్ర రుచులు చూపించారు. అచ్చట పూసిన చివురు కొమ్మైనా చేవ అన్నట్లు ఇక్కడ ప్రతి వారి పాకశాస్త్ర ప్రావీణ్యత ఎవరినైనా అభ్రపరిచేదే. మామిడి తాండ్ర తయారీ నైపుణ్యాన్ని ఓవైపు గమనిస్తూనే మరోవైపు దాని వెనుక ఉన్న కష్టాన్ని అడిగి తెలుసుకున్నాను. ఈ ఒక్క ఆత్రేయపురంలోనే వందలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న ఈ మామిడి తాండ్రకు స్టోరేజీ, మార్కెట్ సౌకర్యాలు లేవని చెప్పారు. పెట్టుబడులు ఎక్కువైపోయి, రవాణా ఛార్జీలు పెరిగిపోయి, జీఎస్టీ బాధలు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదన్నది ఆ అక్క చెల్లెల ఆవేదన. అయ్యా, జీఎస్టీ 10 స్టేట్ గవర్నమెంట్కి రాదు, సెంట్రల్ని దాన్ని ఎగ్జంప్షన్కు చేయడాని కోసం మీరు ప్రయత్నం చేయండి, పార్లమెంట్లో చెప్పేయండి విజయసాయి రెడ్డితో, లేకపోతే మీ వాళ్ళతోటి, లేదా మీరు లెటర్ రాయండి మోడీ గారికి. అలానే మీరు కాటన్ ధర గురించి చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆ విధమైన పరిస్థితుల్లో పోలవరము పట్టుసీమ కడుతున్నాడు. మీరు అభినందించండి, ఎందుకు అభినందించలేదు? అవినీతి అవినీతి అక్రమాలు. ఇప్పుడు మీరిద్దరు కలిసి పోరాటం చేస్తే మీకు ప్రాజెక్టులు వస్తాయి. మీరిద్దరూ ఒకరినొకరు నువ్వు అవినీతి చేసావు, నువ్వు ప్రాజెక్ట్ వద్దు వద్దనకపోయినా ఇబ్బందులు పెడుతున్నారు కదా పునరావాసం కింద. ఇప్పుడు పోలవరంలో జాతీయ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన తర్వాత పునరావాసం స్టేట్ గవర్నమెంట్దని కేంద్రం చెప్తుంది. ఇవన్నీ కాంట్రవర్సీ అనేది, ఇది ఇండైరెక్ట్ ఒకరినొకరు చెప్పుకోలేనటువంటిది. ప్యాకేజీలు వాళ్ళు కన్స్ట్రక్షన్కి ఇస్తామన్నది వాస్తవము, కానీ ఈయన పెట్టిన ఫిట్టింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రీహాబిటేషన్ కింద ఏదైతే గ్రామాలను చేశాడో దానికి డబ్బులు ఖర్చు పెట్టాడు. దాదాపుగా నిన్న ఆయన ఉమామహేశ్వరరావు గారు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు పెడితే వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు. అది గడ్కర్ గారు ఇస్తారని మాట ఇచ్చారని చెప్తున్నారు. అది నిజమా వాస్తవమా? దాని మీద మీరు అలాంటి దాని మీద మీరు చర్చ పెట్టి మీ పార్టీ తరఫున చేయండి సార్. కొద్దిగా ముందుకు పోగానే నార్కెట్పల్లి గ్రామానికి చెందిన మహిళలు కలిశారు. వారంతా నోరు నుంచే పచ్చల తయారులో చేయి తిరిగిన వారే. ఆ పచ్చల తయారీ సైతం కోసం ఈ పాలనలో పన్నుల దెబ్బకు, అధికారుల వేధింపులకు, పెరిగిపోతున్న పెట్టుబడుల దెబ్బకు తట్టుకోలేకపో కుదేలవుతున్న పరిశ్రమ నెలకొల్పున్నప్పుడు ఇళ్లలోనే పూతరేకులు, మామిడి తాండ్ర, పచ్చలు తయారు చేస్తూ తెలుగు సంప్రదాయ రుచిని దేశ విదేశాల్లో ప్రాచుర్యం తెచ్చిపెట్టుకున్న అక్క చెల్లెమ్మలను చూసి ఓవైపు గర్వంగా అనిపించిన, మరోవైపు ఈ ప్రభుత్వ నిర్వాహకంతో సంక్షేమంలో కూరుకుపోతున్న ఆ కుటీర పరిశ్రమను చూసి బాధేసింది. ఇప్పటికే గత వైభవాన్ని కోల్పోతున్న ఈ వంట కళలు, పరిస్థితులు ఇలాగే కొనసాగితే అంతరించే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తం చేశారు అక్క చెల్లెమ్మలు. పొదుపు సంఘాలను బలోపేతం చేసి పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు ఇప్పించి, గుర్తింపు కార్డులు ఇచ్చి, మార్కెట్ సౌకర్యాలు కల్పించి, డాక్టర్ బజార్ల తోడ్పాటును అందించి అండదండగా నిలిచిన నాన్నగారిని గుర్తు చేసుకున్నారు. మరోవైపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసి వడ్డీలు కూడా కట్టకుండా నమ్మిన వారిని నట్టేట ముంచి బ్యాంకుల ముందు దోషులుగా నిలబెట్టి వాటి గడపదకు కూడా తొక్కలేని పరిస్థితి కల్పించి తమ కుటీర పరిశ్రమ సంక్షేమ కారకుడైన బాబుగారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓకే, మీరు వ్యక్తం చేయండి, మీరేం చేస్తారో చెప్పండి. ఇప్పుడు అక్కడ మీరు చెప్పింది వాస్తవము. అక్కడ ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమలు వచ్చేట్టుగా మీరు
ఆ విధంగా అడుగులేయండి, లేకుంటే మీరు ఒక పరిశ్రమ పెట్టండి జగన్ గారు, మీరు అక్కడ ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమ పెట్టండి, అక్కడ ఉపాధి వస్తుంది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదా ప్రభుత్వం ద్వారా పెట్టండి, లేదా ప్రైవేట్ ద్వారా పెట్టండి, లేదా మీ దగ్గర ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు, వాళ్ళతో అక్కడ ఒక ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీ పెట్టియండి. పూత రేకులకు కానీ లేకుంటే పచ్చళ్ళకు కానీ పెట్టేసి అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయండి, మంచి ఆదాయం వస్తుంది కదా. చంద్రబాబు గారు ఓవైపు పరిశ్రమల కోసమంటూ సింగపూర్ జపాన్ అంటూ దేశ విదేశాలు తిరుగుతున్నారు, లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు వచ్చేసాయంటూ అబద్ధ ప్రచారాలతో మోసపుచ్చుతున్నారు. రాణి కంపెనీలకు, బోగస్ కంపెనీలకు, బినామీ కంపెనీలకు, ముడుపులిచ్చే బడా కంపెనీలకు పెద్ద పెద్ద రాయితీలు అంటున్నారు. కోట్ల విలువ చేసే పేదల భూముల్ని దారాదత్తం చేస్తున్నాడు. కానీ మన రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే చిన్న చిన్న కుటీర పరిశ్రమ మాత్రం నిర్లక్ష్యము, ఉక్కుపాదం కింద నిలిపేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి జపాన్, సింగపూర్, ఇతర దేశాలకు తిరిగేది వాస్తవము. లక్షల పెట్టుబడులు వస్తున్నాయని ఒక 100 రూపాయల పేపర్ మీదనే రాస్తున్నారు, తర్వాత చాలా పరిశ్రమ రాలేదు. ఆయన మేము కూడా అడగడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నువ్వు హెలికాప్టరు మాట్లాడితే తిరుగుతాను, తిరుగుతా తప్ప భూమి మీద నువ్వు నడవడం లేదు, కింద సమస్యలు మీకు తెలియదు అని చెప్తే, ఇటీవలనే ఆయన జొన్నగిరిలో కర్నూలులో పాదయాత్ర చేశాడు చంద్రబాబు నాయుడు. అవి గుర్తు చేసుకుని చెప్పాలి మీరు. ఇప్పుడు ఆయన తిరిగేది వాస్తవం, ప్రజలు అడిగినటువంటిది. ఇప్పుడు కర్నూలులో 3-4 పరిశ్రమలు వచ్చాయి, ఆయన డెవలప్ చేయలేదని ఎలా చెప్తారు? జయరాజ్ స్టీల్ వచ్చింది, మీరు అది అడగరు? జయరాజ్ స్టీల్కి ఎలా పర్మిషన్ ఇస్తారు? మా బ్రాహ్మణికి కూడా మీరే కట్టియండి అని చెప్పి అడగచ్చు కదా, మీరు అడగరు. మీరు అడగరు ఎందుకంటే మీ ఇన్వాల్వ్మెంట్ కూడా అందులో ఉంది కాబట్టి. గాలి మీరు ఇదంతా ఒక కేవలం విమర్శ కాదండి, మీరు కూడా సద్విమర్శలు చేయాలని కోరుకుంటున్నాను. మీరు మీ ఫ్యాక్టరీ మీరే టేకప్ చేయండి, బ్రాహ్మణి స్టీల్ను. మీరు ట్విట్టర్లో చెప్తున్నారు అది ఇదే అని, లోన్ తీసుకునేది వాస్తవం కాదా? ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? బ్యాంకులకు గవర్నమెంట్ భూములు పెట్టి లోన్ తీసుకొని బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసింది వాస్తవం కాదా? బ్రాహ్మణి స్టీల్లో అవి ఇప్పుడు డబ్బులు ఎవరు కట్టాలి? డైరెక్టర్లు లేదా చైర్మన్లు, దాంట్లో వాటాదారులు, లేకపోతే ఫ్రాడ్ చేసిన వాళ్ళు క్యాప్టివ్ మైన్ అని చెప్పి ఐరన్ ఓర్ను చైనాకు అమ్ముకొని 1,000 కోట్ల రూపాయలు తిన్న వాళ్ళతో రికవర్ చేయించాలంటున్నాడు. ఆయన చెప్పడంలో తప్పేముంది? రికవర్ చేయించాల్సిందే కంపల్సరీ. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న, లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు అంటూ బూటక మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న మీకు రాష్ట్రానికి ఉన్నె తెచ్చే వేలాది మంది అక్క చెల్లెమ్మలకు బతుకు తెరువైన కుటీర పరిశ్రమలు బలైపోతుండడం కనిపించలేదా? ఇందుకు బాధ్యులు మీరు కాదా? ఇక్కడ మీరు కుటీర పరిశ్రమల గురించి మీరు బాగానే చెప్పారు, ఇళ్లల్లో చేసేదాని గురించి, ఈ పూతరేకులు. ఇంకా ఇక మీరు ప్రతి గ్రామంలో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని వాళ్లకు గిరాకు లేకుండా పోతుంది, వాళ్ళ బతుకు లేకుండా చేస్తున్నాయి. ఏంటి చేస్తున్నాయి? డిపార్ట్మెంట్ స్టోరు, మోర్లు, అవి ఇవి అని చెప్పేసి దాంట్లో మీరే కదా ఎంకరేజ్ చేసేది. మీరు మీరు అలాంటి పరిశ్రమ కాకుండా మీరు ఇప్పుడు డిపార్ట్మెంట్ స్టోర్లు, విదేశ పెట్టుబడులు ఇవన్నీ వచ్చేసి వాళ్ళకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. ఉండేటువంటి 4 దుకాణాలు ఉంటే 4 దుకాణాలు వాడు గిట్టుబాటు కాదు. ఇవన్నీ మీరు అసెంబ్లీలో మాట్లాడి అవి అలాంటివి రాకుండా చేయండి. మీరు అలా చేయరు, ముందుకు చేయరు, చేయాలని కోరుకుంటూ, మీరు సలహాలు సూచనలు మంచి ఇవ్వాలని కోరుకుంటూ, భవిష్యత్తులో మీరు ఇంకా మంచి పనులు చేస్తారని కోరుకుంటూ, మీ కంపెనీస్లో కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ, ఇంతటితో నమస్తే.